శేషాద్రి ఒక సందేహం. ఏంటి? మరే వడ్లే, నీ రక్షలే మట్టి కూడా మాటకే పనికిరావు, చేతకే పనికిరావు. రాజారాం, రాజారాం. ఏ సార్? మరే నువ్వు వడ్లే, అసలు సమస్యలు ఇరుక్కుపోయి ఉన్నావు, నీతో మాట్లాడడమే తప్పు. కమలా. ఏం సార్? చెప్పమ్మా. ఒకటి ఒకటి ఎంత చెప్పమ్మా. నంబర్లు అయితే ఒకటి ఒకటి రెండని చెప్పేదానివి. ఇలా చూడు, అదే ఒక ఆడ ఒక మగ అయితే ఏం చెబుతా? నాయుడు గారు, మీ ఎగతాడి నాకు అర్థమైంది, కరెక్ట్ సమాధానం చెప్తాను చూడండి. ఒకటి ఒకటి రెండు అయితే వచ్చే సంవత్సరం మూడు. కమల. ఏమిటి నాన్న? అలా కూర్చోమ్మా, కూర్చో. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి నాన్న. మ్యారేజ్ బ్రోకర్ రంగస్వామి గారు లేరు, ఆయన వచ్చి వెళ్లారు. నీకు మంచి సంబంధం చూశావమ్మా. నా వివాహం గురించి నేనే మీతో మాట్లాడదామనుకుంటున్నా. ఆఫీసులో నా కూడా రాజారాం అనే ఆయన పనిచేస్తున్నారు, ఆయనే నేను పెళ్లి చేసుకుందామని మనస్ఫూర్తిగా అనుకున్నా. బాగుంది, చాలా సంతోషం. అమ్మా, నీ మంచి కోసం కొన్ని విషయాలు చెబుతాను. ఇదేమిట్రా అని అనుకోకు. రెండు మూడు రోజులు బాగా ఆలోచించి నువ్వే ఒక మంచి నిర్ణయం తీసుకోమ్మా. రాజారాం నాకు తెలుసు, చాలా మంచి కుర్రాడు. చిన్న వయసు నుంచి ఎంత కష్టపడి ఆ కుటుంబాన్ని ఎలా ఈడ్చుకొచ్చాడో నాకు తెలుసు. అతనికి బోలెడు బాధ్యతలు ఉన్నాయి. ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు, ఇంకా వాళ్ళ చదువులు, పెళ్లిళ్ళు చాలా ఉన్నాయిలే. అసలే అతనికి తలకు మించిన అప్పులున్నాయి. నువ్వు అతన్ని వివాహకున్నట్లయితే నీ జీవితాంతం పేదరికంతోనే పోరాడాలి. నేను మాట్లాడిన అబ్బాయి బ్యాంకులో పనిచేస్తున్నాడు, మాసానికి 1500 రూపాయలు జీతం. వాళ్ళ ఫాదర్ ఇన్సూరెన్స్ ఏజెంట్, ఆయన 1000-2000 సంపాదిస్తున్నారు. ఏ బాదరబందీ లేకుండా ప్రశాంతంగా బ్రతకచ్చు. నువ్వు బాగా ఆలోచించుకోమ్మా. అనురాగం లేని జీవితాన ఆనందమే ఉంది, అనుబంధమే ఉంది. బాగా అనుభవించరాశారు కదా కమల. నువ్వు నా జీవితంలోకి ప్రవేశించాక ప్రేమ అనేది ఏమిటో తెలుసుకున్నాను. నువ్వు నాకు లభించడం నా అదృష్టం. ఏ జీవితంలో అన్ని కష్టాలు పడ్డారా? నా కథ వింటే నువ్వెంతో ఆశ్చర్యపడతావు. 6 ఏళ్ల వయసులోనే మా నాన్న చనిపోయారు. ఆనాటి నుంచి కుటుంబాన్ని కాపాడే బాధ్యత నా నెత్తిన పడింది. పెద్ద బాధ్యతనే. తమ్ముడు బిఏ కదూ? అవును, ఇంకో సంవత్సరం వెళ్ళే. చిన్న తమ్ముడే దారిలో పడలేదు. ఇంకా చెల్లై పీసీ చదువుతుంది. దానికంతా చాలా ఖర్చు అవుతుంది. ప్రతి మాసం ఏమైనా 500 రూపాయలు కావాలి. ఈ కాలేజీ దర్శే సమయంలో మాత్రం దానికి తప్పనిసరిగా 1000-2000 పైనే కావాలి. చెల్లై కూడా త్వరలో పెళ్లి చేయాలి కదూ? అది తలుచుకుంటేనే భయంగా ఉంది. దానికి కనీసం 10,000 రూపాయలైనా కావాలి. ఏం చేయడం, చాలా సమస్య. జీవితంలో ఎప్పుడైనా కొన్ని సమస్యలు రావచ్చు పోవచ్చు, కానీ జీవితమే సమస్య అయితే దానికి అంతే ఉంది. అవన్నీ ఇప్పుడు ఎందుకులే, మనం కలుసుకున్న ఈ కాసేపే సమస్యలని మరిచి సంతోషంగా ఉండగలుగుతా. నీతో ఒక మాట చెప్పనా? అరే టైం 5 అవుతుంది, మా నాన్న గుడికి వెళ్ళాలన్నారు, వెళ్ళిరానా? మరి అలాగే వెళ్ళు, తర్వాత మాట్లాడుతున్నాం. ట్రాన్సిస్టర్. అతనికి బోలెడు బాధ్యతలు ఉన్నాయి. ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు, ఇంకా వాళ్ళ చదువులు, పెళ్లిళ్ళు చాలా ఉన్నాయిలే. అసలే అతనికి తలకు మించిన అప్పులున్నాయి. నువ్వు అతన్ని వివాహం చేసుకున్నట్లయితే నీ జీవితాంతం పేదరికంతోనే పోరాడాలి. 6 ఏళ్ల వయసులోనే మా నాన్న చనిపోయారు. ఆనాటి నుంచి కుటుంబాన్ని కాపాడే బాధ్యత నా నెత్తిన పడింది. గుడ్ మార్నింగ్ నాయుడు గారు. గుడ్ మార్నింగ్ నాయుడు గారు. కమల్ ఇంకా రాలేదా? ఏంటి ఎగతాళిగుందా? ఆవిడ నిన్ననే రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఏమిటి? చిలుక గోరింకల వలె ఆకాశం భూమి వలె పువ్వు పరిమళం వలె పప్పును ఆవకాయ వలె. నాయుడు గారు ఆ విధంగా కలుస్తున్నారే, నీకు తెలియకుండా వెళ్ళిపోతుందా? కావాలంటే చూసుకో ఆవిడ ఇచ్చిన రెసిగ్నేషన్ లెటర్.
అన్నయ్య నీకు ఇన్విటేషన్ వచ్చిందన్నయ్య. ఆ ఏది? ఎవరన్నయ్య కమల? ఆ ఆమె మా ఆఫీసులో పనిచేసే అమ్మాయి వచ్చిందా? కాదు, ఇన్విటేషన్ వచ్చింది. అందులో కమలకు మధుకి వివాహాన్ని రాసిందన్నయ్య. తెలిసిన వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు, తెలియని వాళ్ళకి చెప్పే ప్రయోజనం లేదు. కరెక్ట్ సమాధానం చెప్తాను చూడండి. ఒకటి ఒకటి రెండు అయితే వచ్చే సంవత్సరం మూడు. రాజారా, నువ్వు ఈ విధంగా కోపడడంలో అర్థమే లేదు. కమాన్ టైట్ టేక్ ఇట్ ఈజీ. ఏమిటి నువ్వు మాట్లాడడం? ఆవిడ నన్ను ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ఇలా జరగాలి? మొదట్లో నిజంగానే ఆవిడ నిన్ను ప్రేమించి ఉండొచ్చు. ఆ పైన నీతో మూవ్ అయిన తర్వాత నీ కష్టాలన్నీ ఆవిడకి అర్థమై నీతో జీవితాన్ని సంతోషంగా గడపలేనని మనస్సు మార్చుకుని ఉండొచ్చు. మనస్సు మార్చుకోవడానికి పేరు ప్రేమ? ఒక్కసారి మనసు ఇస్తే చచ్చే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా మనసు మార్చుకోనేకూడదు. అదిరా ప్రేమ. సరేరా, నీ ఉద్దేశాల్లో నీ గుణం తెలుస్తుంది, ఆమె నడితే వల్ల ఆమె గుణం తెలిసింది. ఇంత అభిప్రాయ భేదాలున్న మీరిద్దరూ వివాహం చేసుకుని ఉంటే సంతోషంగా జీవితం గడపగలరా? చపల బుద్ధి గల అమ్మాయిని వివాహం చేసుకోవడం కంటే దారుణమైన విషయం ఈ లోకంలో మరి ఇంకేమీ లేదురా. ఈ వివాహం ఆగిపోయినందుకు సంతోషించరా? రాజారా, గో అండ్ సెలబ్రేట్ హెవెన్. ఇన్విటేషన్ చూడగానే అన్నయ్య అమ్మ అంతగా దెబ్బతిన్నాడు పాపం. నేను అనుకుంటాను ఆఫీసులో పనిచేసే అమ్మాయి అన్నయ్యను లవ్ చేసి ఉంటుంది. అన్నయ్యకు లవ్ చేయడం కూడా తెలుసా? ఆశ్చర్యంగా ఉంది. అన్నయ్య కూడా మనిషే కదా, అందుకే ప్రేమించి ఉంటాడు. అవును, మనసారా ఒకనొక లవ్ చేసుకుంటే ఆ పిల్ల ఇంకొకనింటికి పెట్టుంది. ఎవరికి తెలుసు, అన్నయ్య అంటే చాలు మన మీద ఎగిరి పడ్డట్టు ఆ అమ్మాయిని కూడా దబాయించి ఉంటాడు. అది భయపడి తన మనసే మార్చుకుని ఉంటుంది. చక్కని చల్లని చెమ్మెరగాలుల సోయగమే పూల స్వరం తోరణమే. ఏం సార్, రామచిలుక పిక్చర్ చూసావా? ఐదు సార్లు చూశాను సార్. అందుకే మార్వాడీలంతా నీకు స్నేహితులయ్యారు. ఆ పిక్చర్ లో హీరోయిన్ ఉంది చూసావు? వాణిశ్రీ సార్. తెలుసులే, ఆవిడ అంటుంది కష్టంలోనూ సుఖం అనిపిస్తున్నాను అని. అదే విధంగా ఇప్పుడు రాజారాం కష్టంలో సుఖం అనిపిస్తున్నాడు. రైట్ సార్. ఇంకోసారి నా గురించి అనవసరంగా మాట్లాడారు, నేను ఊరుకోను. నువ్వు బాధల్లో ఉన్నావే, కాస్త మనసు మార్చి నవ్విద్దాం అనుకున్నాను. దీనికి ఎంత ఎగిరి పడుతున్నావే, నేను ఉపకారం తింటున్నానయ్యా. ఇంకెప్పుడైనా నీ మాట ఎత్తి అడుగో. శేషాద్రి, ఇక్కడ పనిచేస్తుండేదే కమల చాలా బుద్ధిమంతురాలరా. మంచి అందగాన్ని, అప్పులు సప్పులు లేని వాడిని, బాగా సంపాదిస్తున్న వాడిని చూసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ దేవుడు ఆమెకు చక్కగా రాసి మనకి స్థిర అయిపోయిన తర్వాత రాసినట్టున్నాడు. మధ్యలో అక్షరాలు అలిక్కిపోయాయి. రాజారావు, రాజారావు తీసుకో, ప్రూఫ్ ఇచ్చే. ఎరా శేషాద్రి సార్, ఇవాళ కాపీయండి సార్. ఊరికే విసుక్కుంటా ఎందుకురా? అరే చలపతి.
అవును, మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలే, పిలవండి రావండి. తెలుగు చిత్ర